ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత లంకా దినకరకు నేడు స్థానిక ఏవన్ ఫంక్షనల్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ గడిచిన 40 సంవత్సరాలుగా తన తండ్రి బోసు మేనమామ బత్రి నరసింహరావు ఆశయాల కోసమే పనిచేస్తున్నానని భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకుల ఆశీస్సులతో తనకి ఈ పదవి లభించిందని ప్రస్తుతం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్రంలో మోదీ రాష్ట్రంలో చంద్రబాబు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రగా ముందుకు పోతుందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా గుర్తించామని రానున్న రోజుల్లో జిల్లా మరింతగా అభివృద్ది చెందుతుందని అన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు షేక్ రియాజ్ పివి శివారెడ్డి గోరెంట రవికుమార్ మంత్రి శ్రీను డాక్టర్ శ్రీమన్నారాయణ కంది రవిశంకర్ కటారి నాగేశ్వరరావు కళ్యాణ్ చక్రవర్తి సిద్ధా హనుమంతరావు బొద్దులూరి ఆంజనేయులు శాసనాల సర్వజనముతో పాటు పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొని ఆయన ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. దయచేసి అందరూ కుటుంబ డయాసర్ రవి గారు ఉపయోగపడేటువంటి పదవి. ఇప్పుడు ఈ రాష్ట్రం ఉన్నటువంటి సంక్షేమ పరిస్థితుల్లో దినకర్ గారు ఈ 20 సూత్రాల పథకం ద్వారా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తే ఎక్కువ మహిళలు ఉన్న శాతం ఇవాళ భారతదేశం రావడం చాలా ఉదాహరణ. పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి డయాస్ చాలా ఉన్నతమైనటువంటి పదవిని ఈరోజున దినకర్ పొందడం జరిగింది. ఒక స్నేహితుడుగా నాకు చాలా గర్వంగా ఉంది. అనేక సంవత్సరాల పాటు ఒంగోలులో అనేక అంశాల్లో మేమిద్దరం కలిసి ప్రయాణం చేసిన విషయం నాకు అన్నీ కూడా గుర్తే. ఎప్పటికైనా కూడా మంచి స్థాయికి ఎదిగేటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి దినకర్ అనేది నాకున్నటువంటి నిశ్చితమైన అభిప్రాయం. శాశ్వతమైనటువంటి స్థానాన్ని ప్రజల హృదయాల్లో ఏర్పరచుకోవాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. దినకర్ గారికి మరోసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ దినకర్ గారు. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి నాకు మా క్లోజ్ ఫ్రెండ్. తను ఏదైనా ఒక పని అనుకుంటే సాధించి తీరే వ్యక్తి. సాయశక్తిలా కష్టపడి స్టెప్ బై స్టెప్ పైకి వస్తూ ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. అతనికి ఇచ్చిన 20 సూత్రాల పథకాన్ని చక్కగా నిర్వర్తిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకైతే దినకర్ బాల్యం గురించి మాట్లాడదామని చెప్పిన ఉద్దేశంతో ఒక అవకాశం తీసుకున్నాను. ముందుగా మా మిత్రుడు శ్రీ లంకా దినకర్ 20 సూత్రాల అమలు చైర్మన్గా నియమితులందరకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దినకర్ గురించి ఒక అంశం అయితే చెప్పదలుచుకోం. నేను దినకర్కి ఇవన్నీ స్కూల్లో సీనియర్ని. దినకర్ నాకు మా చంద్ర కపిల్ భాష వాళ్ళతో పాటు క్లాస్మేటు. దినకర్కి దేవుడు చిన్న వైకల్పం పెట్టిన. అతనిలో పట్టుదల అనేది చిన్న వయసులోనే మాకు తెలుసు. ఆయన అందరూ పిల్లలు ఆ రోజు చెక్క బ్యాట్లతో క్రికెట్ ఆడుకుంటే అతను ఒక బ్యాటు కొనుక్కొని నిజంగా ఆ వైకల్పంలో కూడా ఆ వైకల్పాన్ని జయించి క్రికెట్ చాలా చక్కగా ఆడేవాడు. అప్పటి నుంచి అతనిలోని ఆ పట్టుదల తనకున్న లోపాన్ని కూడా అధిగమించే విధంగా అతను ఆటలో క్రీడాస్ఫూర్తి చూపించే ఆ పట్టుదల అనేది ఆయనకి ఒక లక్షణంగా అప్పటి నుంచి ఏర్పడింది. దాంతోపాటు అతని తండ్రి మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు స్వర్గీయ శ్రీ బోసు గారి తనయుడుగా ఆయన మేము బోసు గారు తదనంతరం దినకర్ గారు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉంటే నిజంగా బోసు గారి
ప్లేస్ రెక్టిఫై చేస్తాం అనుకున్నాం. అలాగే ఏదైనా కానీ ఈరోజు నా కూటమిలో దినకర్ గారికి మంచి మంచి ఇంత మంచి పదవి గౌరవం లభించినందుకు బోస్ గారికి ఆత్మశాంతి చిత్తని చెప్పి కోరుకుంటూ మరోసారి నా మిత్రుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కొద్ది మందికి ఊరికే 20 సూత్రాలు అంటమే తెలుస్తుంది. వాస్తవానికి నేను ఇంకా కొంచెం ముందు చెప్పాల్సింది ఏంటంటే, ఈ మన దినకరు నిక్కర్లు వేసుకుంటున్నప్పటి నుంచి నాకు తెలుసు. సరిగా చదువుకోరా, అదిరా ఇదిరా అని దబాయించటం, పోట్లాడటం. వాళ్ళ నాన్న బోసు కూడా నాకు చాలా మంచి మిత్రుడు. వీడిని కొంచెం క్రమశిక్షణలో ఉంచాలయ్యా అది ఇదని కూడా చెప్తుండేవాడిని. అలాంటి చిన్న చిన్న పరిచయం, చిన్న బిడ్డగా ఎదిగినవాడు, కళ్ళ ముందు ఎదిగినవాడు ఈరోజు చాలా అందరి అభినందనలు తీసుకోవడానికి ముందుకు వచ్చి అందరి అభినందనలు స్వీకరిస్తున్నాడు అంటే, తండ్రి ఇక్కడ లేకపోయినా తండ్రి వయసు వాళ్ళం, స్నేహితులు మిత్రులు వాళ్ళందరం కూడా కలిసి తిరిగా మేము బోసు గారు అందరం కూడా మా అందరికీ ఎంతో సంతోషం. అయితే నేను కొద్దిగా 2 నిమిషాలు టైం తీసుకుంటానండి. అభినందన్ కంటే కూడా ముందు నాకు ఇట్లా చెప్పడం ముఖ్యం, నేను అది ఇష్టపడతాను. దినకర్ గారి ఫాదర్ బోస్ నాకు మిత్రుడు, అలాగే దినకర్ వాళ్ళ అన్నయ్య వెంకట్ కూడా నాకు మిత్రుడు. దినకర్ని గత 10-12 సంవత్సరాల నుంచి సుచితంగా గమనిస్తే మంచి వక్త, మంచి సబ్జెక్టు గల యువకుడు, బాగా అవగాహన శక్తి ఉన్నటువంటి, విశ్లేషణ చేసేటువంటి అపారమైన జ్ఞానం గల ఒక యువకుడు. 20 సూత్రాల పథకం అంటే రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలకి ఒక ప్రతిబింబం. అలాంటి విధి విధానాల్ని కేబినెట్ ర్యాంక్ హోదా కలిగించి అతని ద్వారా రాష్ట్రం నలుమూలలా వ్యాపింపచేయటానికి ఈ 20 సూత్రాల పథకం విజయవంతం కావడానికి రథసారథిగా మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు దినకర్ని ఎన్నుకోవటం గొప్ప సముచిత బహుమతి దినకర్కి. ఎందుచేతంటే గత ప్రభుత్వంలో నష్టపోయినటువంటి ఈ లోపాన్ని పుచ్చాలంటే చాలా చాలా కష్టమైన స్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అట్ ద సేమ్ టైం ఎంతో కోరికతోటి ఈ ప్రభుత్వం మీద ఓటు వేసిన ఓటరు ప్రభుత్వం వైపు ఎదురు చూస్తున్నాడు. అలాంటి స్థితిలో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా రూపొందించాలి, పరిశ్రమ వైపు కానివ్వండి, నిరుద్యోగం వైపు కానివ్వండి, స్త్రీల యొక్క సంక్షేమం కానివ్వండి, నష్టపోయిన రైతులను కానివ్వండి, రకరకాల జనాలు ప్రభుత్వం వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది దినకరకు నిజంగా ఒక బల పరీక్ష. అట్ ద సేమ్ టైం అతడు తనకున్న అపార జ్ఞానంతో, తనకున్నటువంటి ఏమంటామంటే అతనుకున్నటువంటి సమయస్ఫూర్తితోటి అన్ని రంగాల్లో అందరినీ మెప్పింపజేస్తూ మన ప్రకాశం జిల్లాకి మన ముద్దుల బిడ్డగా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చదువుకున్న వ్యక్తి, సీఏ చేసిన వ్యక్తి, చార్టర్ అకౌంట్ చేసిన వ్యక్తి, ఇలాంటి మేధావిని మనకి ఇచ్చినందుకు నెక్స్ట్ పురంధేశ్వరి గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఈ కూటమి అనేది చాలా బలమైందండి. ఈ కూటమి రాబోయే రోజుల్లో ఇంకా బలపడుతుంది. ఇలాంటి వ్యక్తులు వచ్చిన సందర్భంగా ఈ ప్రకాశం జిల్లాలో చాలామంది మంచి జరిగితేనని ఆశిస్తున్నారు. మేము ఎంతో ఆశిస్తున్నాము. మాకు బోసు గారు తన తండ్రి చాలా మంచి మిత్రుడు, మాకు చాలా ఆనందంగా ఉంది. మేమందరం కలిసి ఉండేవాళ్ళము. ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు బోసు గారికి
నెక్స్ట్ వాళ్ళ కుటుంబ తరపున అందరికీ నెక్స్ట్ ఉన్న దినకర్కి అన్ని మంచి జరగాలని కోరుకుంటూ ప్రకాశం జిల్లా తరపున ఏదో ఒకటి మంచి చేయాలని మీరు ప్రకాశం జిల్లాని ముందు తీసుకెళ్లాలని చెప్పి ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని గట్టి కార్యక్రమాన్ని చేస్తే అది జీవితకాలం గుర్తుండదండి. ఈ కూటమి అనేది బలంగా ఉంది కాబట్టి ఇప్పుడు మీరు బాగా ఉపయోగించుకొని ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక ఆకాంక్ష శుభాకాంక్షలండి. చెప్పినట్లుగా వివిధ క్షేత్రాల్లో తనకు అనుభవం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఆ విధంగా తను డెవలప్ చేసుకొని మొత్తం మీద విశ్లేషణ చేయడం, మన స్టేట్కి సంబంధించి దేశానికి సంబంధించి విశ్లేషణ చేసి ప్రతి విషయాన్ని కూడా స్పోక్స్ పర్సన్గా అందరికీ తెలియపరచేవాడు. ఆ విధంగా చాలామందికి అసలు విషయాలు తెలుస్తూ వచ్చినాయి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వారు చాలా మేధావి, అంటే ఏ పనికి ఎవరైతే ఉపయోగిస్తారు అనేది వారికి బాగా తెలుసు. దినకర్ అయితే స్పోక్స్ పర్సన్గా మొత్తం స్టడీ చేస్తున్నాడు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి మంచి కాంటాక్ట్లో ఉన్నాడు, ఇక్కడ మన స్టేట్కి ఉపయోగపడతారు, మనకు అవసరమైంది, మన స్టేట్కి చాలా అవసరం ఉంది. అందుకని వివిధ క్షేత్రాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా కలిపినటువంటి ఈ సమన్వయ కమిటీ ఏదైతే ఉందో దానికి అధ్యక్షత చేయటం చాలా శుభసూచకం, సంతోషం. ఇది ఈ కార్యక్రమాన్ని వారు దీవిధంగా చేస్తారని చెప్పి మన దినకర్ ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు మార్చి 29, 1982 మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఒక బొంగుకి తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకొని రోడ్డు వేసుకుని వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా బోసగారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి దినకర్ గారు ఆ రోజుల నుండి చార్టెడ్ అకౌంట్గా ఉంటూ మరి మంచి పేరు ప్రఖ్యాతులు గడించి అదేవిధంగా ఈ రంగానికంటే రాజకీయ రంగంలో ఉంటేనే ప్రజలకు సేవ చేస్తాననేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి నాయకులతో మంచి పరిచయాలు పెంచుకోవడమే కాకుండా మీడియా సంస్థలు ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని కానీ ఆ తర్వాత ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని కానీ చీల్చి చండాడి తన వాణిని వినిపించినటువంటి వ్యక్తి మన దేవగారు చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా వీటన్నింటినీ గుర్తించిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారి సంబంధాలు ఉండటం వలన ఈ రోజున ఒక ఉన్నతమైన పదవిని, ఒక ఇంపార్టెంట్ అయిన పదవిని ఈ రోజున దినకర్ గారికి 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని గురించి అమలు పథకాన్ని గురించి ఇవ్వడం జరిగింది. 20 సూత్రాల అమలు పథకం అంటే ఇది ఎప్పుడో ఇందిరాగాంధీ పెట్టినటువంటి ఈ పథకం, ఇది చాలా కీలకమైనది. ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీనికి సందేశం వల్ల ఇవ్వాలి. అదేవిధంగా నీతి ఆయోగ్ తోటి కూడా దీనికి సంబంధం ఉండక ఈ పరిశ్రమలు అనేవి రాష్ట్రానికి వస్తున్నాయా, అదే పేదలకి ఇచ్చేటువంటి పథకాలు సక్రమంగా అమలు జరుగుతుంది అనే చూపించేటువంటి బాధ్యత కూడా ఈ యొక్క 20 సూత్రాల పథకం చైర్మన్గా లంకా దినకర్ మీదుగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా రాబో రోజుల్లో కూడా ఇప్పుడు ఇంకా దినకర్ గారు చెప్పేదంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇద్దరు నాయకులు నరేంద్ర మోడీ గారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నాయకులు గారు ఒక విజన్ కలిగిన నాయకులు కనుక ఈ యొక్క పథకాలని ఈ యొక్క ప్రతి ఒక్క రాష్ట్ర మరి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, రేషన్ బియ్యం చంద్రబాబు మన మోడీ గారు ఫ్రీగా ఇస్తుంటే ఇతను ఇచ్చినట్టుగా మోడీ గారు ఫోటో లేకుండా జరగడం జరిగింది. అదేవిధంగా కాకుండా ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో మోడీ గారి ఫోటో అదేవిధంగా చంద్రబాబు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి రేషన్ షాపులో కూడా మోడీ గారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 82, 83 బోసన్న తెలుగుదేశం పార్టీలో ఎంతో చక్కగా ఆ రోజు నుంచే మేము పనిచేసాము. మమ్మల్ని అందరినీ కూడా ఒక జెండా తీసుకొని పోతూ ఉంటుండే రోడ్డు మీద ఆయన వెనికిడితి మేము ఒక కార్యకర్తలుగా అన్న నాయకత్వంలో పనిచేసాము. అక్కడే అప్పట్లో నెల్లూరు బస్ స్టాండ్ ఒక హోటల్ కూడా ఉండేది, మరి తన దగ్గర కూర్చొని అందరం కూడా కలిసి పంచుకునే వాళ్ళవి. మునుగుబాటి పరిశ్రమ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అన్ని ఎలక్షన్లో కూడా తనతో పాటు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మరి వాళ్ళ కొడుకుగా తను చదువుకొని సంస్కారంగా వచ్చి ఒక ఇజా కాంప్లెక్స్లో ఒక షాప్ పెట్టడం కూడా జరిగింది. అప్పుడు మేము వెళ్ళి అన్నగారి పేరు నిలబెట్టావా మీ నాన్నగారు
చక్కగా మంచి ఇది చేస్తున్నామని చెప్పి కసేపు కూర్చుంటుండే వాళ్ళని. తర్వాత తను చదువుకొని అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు పని వాళ్ళు కూడా బతికిచ్చి చేట కూడా చేసుకునే రోజుల్లో తను ఇది కాదు నేను ప్రజలకు సేవ చేయాలని నాన్నగారి తోడ్పాటని తెలుగుదేశం పార్టీలో పనిచేసి మరి కొంత ముస్లింస్కి కూడా 11 లక్షలు 12 లక్షలు కట్టి బైపాస్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజుల్లో తన సొంత డబ్బులతో కూడా మరి ప్రజలకు సేవ చేయడానికి వచ్చి అనోగ్రహ ఖర్చులు పెడతా తెలుగుదేశం పార్టీ నుంచి అనోగ్రహాలుగా కూడా తను ఏదైనా కానీ కూటమిలో చేరడం జరిగింది బీజేపీ పార్టీలో. బీజేపీ పార్టీలో చేసి చేరి అనో సలహాలు సంపాదింపులతోటి ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా మంగళగిరి నుంచి పనిచేస్తా అన్ని సేనల్లో కూడా వచ్చి తను తను వంతు తను పనిచేస్తా ఈరోజు కూటమిలో 3 పార్టీలు కలిసి ఒక మంచి యువత మంచి చదువుకున్న మన సంస్కారం ఉన్న కురవాడిని మంచి పని చేయని సేవలు అవసరం అని చెప్పి ఈరోజు పంపించిన 3 పార్టీలకు కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. ఈ పదవి ఆయనకి ఇచ్చినందుకు ముందుగా ప్రధానమంత్రి వర్యులు వారి ఆశీస్సులతోటి మోదీ గారికి అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరితో పాటు పురంధేశ్వర గారికి ముందుగా జిల్లా తరఫున కూటమి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రకాశం జిల్లా అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మేము చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటే ఒక ఆయన మా నాన్న చెప్పేవాడు బోసు మామ ఆయన జెండా తెలుగుదేశం అంటే బోసు మామ అంటే తెలుగుదేశం అని చెప్పి నిరంతర కృషితోటి కృషి చేసిన మంచి కార్యకర్తగా అందరూ మనల్ని పొందినటువంటి మేమందరం కూడా నేనైతే బోసు మామ అంటాను. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఎనలేని సేవలు అందించారు. అలాగే ఇంకొక ఆయన గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరున్నా లేకపోయినా బీజేపీ ఆవిర్భావం నుండి ప్రకాశం జిల్లాలో బత్తి నరసింహరావు గారు బాబాయ్ బత్తి నరసింహరావు గారు ఉండేవాళ్ళు. మన బోసుగా మన దినకర్ గారికి మేనమావ ఆయన కూడా చాలా బీజేపీ తరఫున చాలా కృషి చేశారు. అలాగే దినకర్ కూడా మంచి విద్యావంతుడు మంచి వాగ్దాటి గల అబ్బాయి చాలా ప్రతిభావంతుడు ఏ సమస్యనైనా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. మాలో ఒకడు మా సోదరుడు ఈరోజు మంచి చైర్మన్ స్థానంలో ఉండటం మాకందరికి కూడా గర్వ కారణంగా ఉంది. ఏదేమైనప్పటికీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం రాష్ట్రం మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి పదవి రావటం ప్రకాశం జిల్లాకే గర్వ కారణం. మేము దినకర్ గారికి ఒకటే చెప్తున్నాం బాబు దినకర్ బాబు మాకు మేము ఇప్పుడు ఎట్లున్నా కూడా నీకు పదవి రావాలి ఇంకా మంచి పదవులు రావాలని ఆశీస్సులు అందిస్తూ ప్రకాశం జిల్లా వెనకబడిన జిల్లా మన జిల్లా గురించి అనుసరణంగా ప్రధానమంత్రికి కానివ్వండి జనసేన అధ్యక్షులకు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మన జిల్లాని అభివృద్ధి ప్రధంలో నడపాల్సిన బాధ్యత మినిస్టర్లందరితోటి ఎమ్మెల్యేలందరితో పాటు మీకు కూడా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ చైర్మన్గా నేడు మిత్రులు లంకా దినకర్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం నిజంగా అది కూడా రాష్ట్రంలో బీజేపీకి మొదటి విడతలో ఒక చైర్మన్ ఇస్తే ఆ చైర్మన్ మన జిల్లాకి మన మిత్రులకు ఇవ్వటం అనేది నిజంగా చాలా అభినందించేటటువంటి విషయం. ఎన్డీఏ కూటమి అటు మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు మంచి చేస్తూ ఎలా ముందుకెళ్తుందో అలాగే లంకా దినకర్ గారు కూడా ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యతని ఎంతో హుందాగా గౌరవంగా ఆ బాధ్యతని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ప్రజలకి ఇంకా ఆయన దగ్గరయ్యి మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు ఆయనకి వరించాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉండాలని చెప్పి మరొక్కసారి ఆయన అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలన 3 పార్టీల ఐక్యత వర్ధిల్లాలి ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి
మనస్ఫూర్తి को जय जनसेना जय हिंद। చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు 20 సూత్రాల పథకానికి లంక దినకర్ గారిని ఆనాడు నిర్ణయించడం సరైన నిర్ణయం అని ఈ రాష్ట్రం మొత్తం కూడా అభినందించడం జరిగింది। అలాంటి లంక దినకర్ గారికి ధన్యవాదాలు నమస్కారం। అలాగే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి भारतीय जनता पार्टी తెలుగుదేశం पार्टी జనసేన पार्टी వివిధ నాయకత్వంలో ఉన్నటువంటి వివిధ కార్యకర్తలు గాని లంకా దినకర్ గారి స్నేహితులు గాని వాళ్ళ నాన్న గురించి చాలా గొప్పగా చెప్పారు। అది చాలా సంతోషం అనిపిస్తుంది। మాకు తెలియపోయినా కూడా ఆ రోజుల్లో బోస్ గారు తెలుగుదేశం पार्टी జెండా మోసిన వ్యక్తి అని చెప్పారు। అదే చాలా సంతోషంగా ఉంది। అలాంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను। సోదరులారా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే భారతీయ జనతా పార్టీ సారథ్యంలో లంక దినకర్ గారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి రోజు టీవీల్లో ప్రతి రోజు పేపర్లో రాష్ట్ర స్పోర్ట్స్ పర్సన్ గా చీఫ్ స్పోర్ట్స్ పర్సన్ గా ఆయనకు వాడిని వినిపించి ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను అటు ఇసుక మాఫియా గాని ఇటు లెక్కర మాఫియా గాని ఈ వైసీపీ చేసిన ప్రతి ఒక్క అరాచకాలను ఎత్తి చూపినటువంటి వ్యక్తి లంకా దినకర్ గారు। అలాంటి వ్యక్తికి ఈనాడు ఇంత మంచి పదవిని ఇవ్వడం అందరికీ చాలా సంతోషంగా ఉంది। రాబోయే కాలంలో కూడా ఎక్కువ మాట్లాడదలుచుకొని చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు। రాబోయే కాలంలో కూడా ఆ దేవుడు ఆయనకి మంచిగా చూసి రాబోయే కాలంలో ఈ పదవిని అలంకరించిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని జాతీయ పెద్దల దగ్గర మంచి మన్నన పొంది మంచిగా ఇంకా రాష్ట్ర దేశ స్థాయిలో మంచి పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సోదరుడు స్నేహితుడు సన్నిహితుడు అన్ని చెప్పగలను। ఈ రోజు 20 సూత్రాలు చైర్మన్ గా ఆయన తీసుకోవటం అనేది నేను ఆ పొజిషన్ కే గౌరవం అని చెప్పగలను। ఇది ఎందుకు చెప్పగలను, ఆయనకి ఉన్నంత విషయ అవగాహన ఈ రాష్ట్రంలో ఇదే ఉద్దేశంతో అయితే ఈ పార్టిక్యులర్ బోర్డ్ తయారైందో చైర్మన్షిప్ వచ్చిందో మన వికసిత భారత్ అనే ఉద్దేశం ఏదైతే ఉందో వికసిత ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశం ఏదైతే ఉందో దాంట్లో అది సాధించడానికి కావాల్సిన వన్నీ కూడా 20 సూత్రాల్లో ఉన్నాయి। అటు డెవలప్‌మెంట్ గాని వెల్ఫేర్ గాని రెండు సమతూకంలో జరిగినప్పుడు మాత్రమే మన దేశం అగ్రగామిగా నిలుస్తుంది అనే భావంతోటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా ఒక సస్టైనబుల్ నేషన్ సస్టైనబుల్ స్టేట్ ఏదైతే సాధించాలి అనే ఒక భావం ఉందో దానికి అతి ముఖ్యమైన బోర్డు ఇది, ఈ చైర్మనే చేయగలడు। అలాంటి పొజిషన్ లంకా దినకర్కి ఇచ్చారు అంటే అది ఊరికనేవలేదు। మన నేషనల్ సెంట్రల్ బీజేపీ పార్టీ కావొచ్చు స్టేట్ కావొచ్చు మన స్టేట్ చీఫ్ మినిస్టర్ గారు కావొచ్చు అలాగే ముఖ్యులు కావొచ్చు అందరూ కూడా ఈ పొజిషన్ ఇవ్వాలి అని అంటే ఆ డిసిషన్ తీసుకోవాలి అని అంటే అది చాలా ఈ రోజు పార్టిక్యులర్లీ ఇప్పుడు వికసిత భారత్ ఆత్మనిర్భర భారత్ ఇన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకొని ఈ రోజుల్లో ఇవ్వాలి। ఆ డిసిషన్ లో నా సోదరుడు లంకా దినకర్ ఉన్నారు అని అంటే నేనే గర్వంగా ఫీల్ అవుతున్నాను। అండ్ లంకా దినకర్ గారికి నాకు అనతి కాలంలోనే చాలా మంచి ఫ్రెండ్షిప్ వచ్చింది। ఎందుకు అని అంటే ఏ విషయమైనా ఇద్దరం చాలాసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది। ఆయన వెళ్ళే ఇందాక మన ఆడిటర్ రాజేష్ గారు చెప్పినట్టు ప్రతి దాంట్లో గాని దాని ప్రొసీజర్ ప్రాసెస్ అనాలసిస్ బియాండ్ వరకు డెప్త్ లోకి వెళ్ళగలిగే కెపాసిటీ ఎవరికైనా ఉంది అని అంటే ఈ ప్రకాశం జిల్లాలో అది లంకా దినకర్ అని నేను గర్వంగా చెప్పగలను। అలాగే
ఇప్పుడు ఆయనకి ఇచ్చారు అని అంటే ఎంతో ఎక్స్పెక్టేషన్ తో ఇచ్చారు, నమ్మకం తో ఇచ్చారు. అంతకు మించి తనకి ఉన్న నిబద్ధత అంతకు మించి చేయగలనని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజు ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఇంతమంది ఆత్మీయులు, ఇంతమంది పెద్దలు, ఇంతమంది పురప్రముఖులు, ఇంతమంది విద్యావేత్తలు, ఇంతమంది న్యాయకోవిదులు, ఇంతమంది గణక శాస్త్ర నిపుణులు, ఇంతమంది ఈ సమాజంలో సమాజ సేవ చేస్తూ అలాగే వివిధ రంగాల్లో అత్యున్నత స్థానానికి వెళ్ళినటువంటి అత్యున్నత స్థానాల్లోకి అధిరోహించినటువంటి పెద్దలందరికీ కూడా ఇంత ప్రేమతోటి ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వక హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 40 సంవత్సరాలుగా ముఖ్యంగా మా తండ్రితోటి అలాగే మా మేనమామ బత్తి నరసింహారావు గారితోటి ఉన్నటువంటి అనుబంధాన్ని ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి అనుభవాలను ఇక్కడ పంచుకోవటం, వారు ఏ విధంగా సమాజానికి సేవ చేసేటటువంటి విధంగా మమ్మల్ని తీర్చిదిద్దారో ఆ అంశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఒకసారి గుర్తు చేయటం చాలా సంతోషంగా ఉంది. పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయులుగా ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన నుంచి రియాజ్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు శివారెడ్డి గారు కానీ, అలాగే అడ్వకేట్ పెద్దలు మా హితులు మోహన్ దాస్ గారు, నా సోదరుడు రాజేష్ గారు, అదేవిధంగా కంది రవిశంకర్ గారు చిన్నప్పటి నుంచి అంటే నేను నిక్కర్లేసుకునే వయసు నుంచి రవిశంకర్ గారు కానీ, ఇందాక వచ్చినటువంటి మంత్రి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే గొర్రిపాటి శ్రీనివాసరావు గారు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మన్నవ నాగేశ్వరరావు గారు కానీ, డాక్టర్ గారు శ్రీమన్నారాయణ గారు కానీ, ఇలా ప్రతి ఒక్కరూ కూడా వారితోటి ఈ ప్రస్థానం ఈ 40 సంవత్సరాల్లో బాల్యదశ నుంచి ఈ రోజు వరకు వీరందరితోటి మమేకమై నేను చేసినటువంటి ప్రయాణం వివిధ సందర్భాల్లో వారి వారి ప్రేమ ఆదరాభిమానాలతోటి ఇప్పటి వరకు ఇక్కడికి ఈ స్థాయికి రావటం ఏదైతే ఉందో దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి ఆశీర్వదించడమే కాదు, రాష్ట్రంలో ఒక ఆశయ సిద్ధితోటి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి అత్యున్నత స్థానానికి ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తుని ముడిపడి ఉన్నటువంటి నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దాని మీద ఏ విధంగా వారి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, నేనేం చేయాలనేటటువంటి దాని మీద నాకు నిజంగా ఆ బాధ్యతని మరొకసారి గుర్తు చేశారు అనేటటువంటి భావన నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా నాకు ఈ యొక్క అవకాశానికి మూల కారణం భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ నాయకులు సంతోష్జీ, శివప్రకాష్జీ లాంటి వారి ఆశీస్సులు, అక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో పురంధేశ్వరి గారు, అలాగే మా పార్టీ సంఘటనా మంత్రి మధుకర్జీ గారు వారి యొక్క ఆశీస్సులు, అలాగే మీ అందరి యొక్క ప్రేమాభిమానాలు. ఎందుకంటే ఎంతో కాలం నుంచి ఒక మంచి జరగాలి, మంచి జరిగితే దినకర్ అనేటటువంటి వ్యక్తికి అవకాశం వస్తే పనితీరు తన పనితీరుతోటి మెరుగైనటువంటి ఫలితాలు రాష్ట్రానికి సమాజానికి అందిస్తారనేటటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నటువంటి మిత్రులు. ఎందుకంటే వాళ్ళతో కలిసి పనిచేసినప్పుడు నన్ను ఏ విధంగా ప్రోత్సహించారు, అదేవిధంగా నా యొక్క ప్రయాణంలో వారు ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు, ఇందాక శ్రీమన్నారాయణ గారు చెప్పారు వాస్తవం, ఈ కూటమి ఏర్పడకముందు రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రం ఏ విధమైనటువంటి అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని ఏ విధంగా బయటపడాలంటే ఏం కావాలనేటటువంటి అంశాల మీద గంటలు గంటలు ఫోనుల్లో చర్చోపు చర్చలు డాక్టర్ శివనారాయణ గారితో, అదేవిధంగా ఎప్పుడైనా ఒంగోలుకి వచ్చినప్పుడు రాజేష్ గారు లాంటి వారు కానీ, అలాగే మోహన్ దాస్ గారు లాంటి వారు పెద్దలు, ఎందుకంటే వారి యొక్క ఎక్స్పెక్టేషన్ ఈ మూడు పార్టీలు కలిస్తే కానీ ఈ మూడు పార్టీల యొక్క శక్తి ఏదైతే ఉందో త్రిమూర్తుల శక్తి బ్రహ్మ శివ విష్ణు కలయికతోటి ఒక అద్భుతమైనటువంటి శక్తితోటి ఒక రాక్షస సంహారం ఈ రాష్ట్రంలో జరగాలి అనేటటువంటి భావన ఎప్పుడు కూడా వ్యక్తపరిచేటటువంటి ఒకే రకమైనటువంటి భావం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. పైన ఉన్నటువంటి దేవుడు కరుణించారు, త్రిమూర్తుల్ని ఒకటి చేసి ఒక శక్తిగా కిందకి దింపారు. ఈ క్రమంలో
ఒక బాధ్యత కొత్త బాధ్యత కొత్త ప్రభుత్వానికి డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారిద్దరి యొక్క సారజ్యంలో మోడీ గారి సంకల్పం వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశం నంబర్ 1 విశ్వగురువుగా ఉండాలి ఈ భారతదేశం అనేటటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం అక్షర క్రమంలోనే కాదు ఆర్థిక వ్యవస్థని కూడా దేశంలో అత్యున్నత స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడాలి అనేటటువంటి సంకల్పం వికసిత ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారిది దానిలో ప్రేరణలో భాగంగానే స్వర్ణ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ వారు తయారు చేయడం జరుగుతూ ఉంది ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడానికి స్ఫూర్తి ప్రకాశం జిల్లా అనేటటువంటి దాన్ని నేను తెలియజేయడానికి నేను గర్వపడతా ఉన్నాను ఎందుకంటే ఆగస్టు 27 2047 ఆగస్టు 27 2024 ఆయన్ని కలవటం జరిగింది ప్రకాశం జిల్లాకి సంబంధించి సమ్మిళిత అభివృద్ధి ఉత్తర దక్షిణ పశ్చిమ అలా తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అన్ని మండలాలను కలుపుతూ ఎయిర్ వాటర్ రోడ్ రైల్ కనెక్టివిటీ తోటి ఇండస్ట్రియలైజేషన్ చేస్తా ప్రతి మండలాన్ని కూడా ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి ఒక విజన్ డాక్యుమెంట్ని ప్రకాశం జిల్లా నుంచి ఆగస్టు 27 ఈ సంవత్సరం ఆయనకి సబ్మిట్ చేయడం జరిగింది దానికి ప్రేరణ ఏంటంటే దానికి ముందు ఎన్నికలకి ఒక సంవత్సరం ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి అనేక సందర్భాల్లో మేము అపీల్ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున నేను వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది పురంధేశ్వరి గారి యొక్క సారథ్యంలో ఇవ్వడం జరిగింది ఎందుకు ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి ప్రాంతంగా డిక్లేర్ చేయలేదు ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారు అనేటటువంటి ఇందాక రాజేష్ గారు చెప్పారు వాస్తవం అది ఏ విధంగా అయితే సోషల్ ఇండికేటర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండికేటర్స్కి సంబంధించి కానీ అలాగే రూరల్ ఏరియాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో కడిగిరి ప్రాంతం కానీ గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపాలెంకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా స్పృశించి వారికి ఆ అంశాలని వారి దృష్టికి తేవటం కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి నిర్ణయం బడ్జెట్లో ప్రకాశం జిల్లాని వెనకబడిన ప్రాంతంగా ప్రకటించి కావాల్సినటువంటి రావాల్సినటువంటి నిధులు పారిశ్రామికీకరణ అభివృద్ధి మానవ వనరుల అభివృద్ధి జల వనరుల అభివృద్ధి ఇక్కడ ఉన్నటువంటి విద్య వైద్య సదుపాయాలకి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా ఈ యొక్క జిల్లాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనేటటువంటి దానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఒక తొలి అడుగు పడినటువంటి పరిస్థితి అలాగే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారిని కలవటం జరిగింది ఇవన్నీ ఎన్నికల ముందు అసలు ఈ కూటమి కూడా ఏర్పడటానికి ముందు చేసినటువంటి కార్యక్రమాలు ఒంగోలు నుంచి దొనకొండకి ఒక రైల్వే లైన్ ఏదైతే ఉందో సర్వే జరిగి ఆగి ఉంది దానికి సంబంధించి వాస్తవ రూపం దాల్చాల్సినటువంటి అవసరం ఉందన్నప్పుడు దాన్ని వారు సానుకూలంగా స్పందించడం జరిగింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి ఆ యొక్క రైల్వే లైన్ని కూడా ఈ తూర్పు నుంచి పశ్చిమ ప్రకాశం జిల్లాకి కనెక్టివిటీ ఇచ్చి దాన్ని రాయలసీమకి మరియు బెంగళూరు కర్ణాటకకి చాలా తక్కువగా షార్ట్ రూట్ అయ్యేటటువంటి విధంగా ఒక కార్యాచరణకి ఏదైతే ఉందో దాన్ని తీసుకునేటటువంటి అవకాశం వెలుగొండ పశ్చిమ ప్రకాశం జిల్లా వరప్రదాయిని అలాగే ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాకి కడప జిల్లాకు కూడా నీటి వనరులు జలవనరులు త్రాగునీరు సాగునీరుకి అవకాశం కలిగేటటువంటి ప్రాజెక్టు మేమందరం కూడా శివారెడ్డి గారు మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున జనవరి నెలలో 2024 జనవరి నెలలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి మేము అక్కడికి వెళ్ళి వాస్తవాలని వెలికితీసి ప్రజల ముందు ఉంచడం జరిగింది దానికి కారణం ఏంటంటే ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయిందని జాతికి అంకితం చేసినటువంటి నాటి ముఖ్యమంత్రి ఏదైతే ఆయన ప్రజల దగ్గర ప్రచారం చేస్తూ ఉన్నారో దాన్ని వాస్తవంగా ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది పూర్తి అవ్వాలంటే ఎంత సమయం అవుతుంది దానికి కావాల్సిన నిధులు అనేటటువంటి అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేసి ఆ అంశాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఏదైతే దొనకొండలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ కనిగిరిలో ఉన్నటువంటి నిమ్స్ ఈ రెండుటి కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి దాదాపు 5-6 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇప్పటి వరకు సరైనటువంటి భూమిని అందించినటువంటి పరిస్థితి కేంద్ర పారిశ్రామిక మంత్రి పీయూష్ గోయల్ గారిని కలవటం జరిగింది ఈ అంశాన్ని వారి దృష్టికి తేవటం జరిగింది అయితే నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం నాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యాచరణ రూపుదాల్చినటువంటి పరిస్థితి నేడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ని నిమ్ది ఏదైతే కనిగిరిలో ఉందో దాన్ని వాస్తవ రూపం దాల్చేటటువంటి దానికి కార్యాచరణ జరుగుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను ముఖ్యంగా ఒంగోలు పట్టణం ఒంగోలు పట్టణంలో నేషనల్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి విన్నపం చేయడం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తాం
పశ్చిమాన బైపాస్ రోడ్డు. ఎందుకంటే గ్రానైట్ లోడ్ మొత్తం ఊర్లోకి వస్తుంది, ఊర్లో నుంచి అవి వెళ్తున్నటువంటి క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందులు మనందరికీ తెలుసు, దానికి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దామచల్ల జనార్దన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఒకసారి కూర్చొని ఇప్పటికే తూర్పుకి ఉన్నటువంటి బైపాస్ని దీనికి అనుసంధానం చేసి కొంచెం ఎక్స్టెన్షన్ చేసినట్లయితే, దక్షిణ భాగాన ఉత్తర భాగాన దాన్ని ఎక్స్టెన్షన్ చేసినట్లయితే, ఇప్పుడు పశ్చిమ వైపు వేసేటటువంటి బైపాస్ రోడ్తో ఒక రింగ్ రోడ్ లాగా ఏర్పాటు చేసేటటువంటి ఒక అవకాశాన్ని పరిశీలన జరుగుతుంది. అది ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత దానికి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలవుతుందని తెలియజేస్తా. కొత్తపట్నం చాలా మంచి బీచ్గా ఏర్పాటు చేసుకునేటటువంటి అవకాశం ఉన్నా ఏ విధమైనటువంటి నీట్నెస్ కానీ క్లీన్లెస్ లేనటువంటి పరిస్థితి అక్కడ. అక్కడ కూడా ఒక ఏదైనా ఒక మంచి రోడ్డు కనెక్టివిటీ తోటి ఆ తీర ప్రాంతం మొత్తాన్ని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి టూరిజంకి సంబంధించిన డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా కూడా మన ఒంగోలు నుంచి నోక్సాని బాలాజీ గారు వచ్చారు కాబట్టి వాటితో మాట్లాడటం, ఒంగోలు నుంచి ఇప్పుడున్నటువంటి రోడ్ని ఫోర్ వేస్గా కొత్తపట్నం దాకా కనెక్ట్ చేయటం, అలాగే సూరారెడ్డిపాలెం దగ్గర నుంచి ఆ ఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చేసి అక్కడ కూడా కనెక్టివిటీ ఇచ్చి పర్యాటకంగా అక్కడ అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా చేయాలి, అలాగే ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఇచ్చి చాలా కాలం అయింది పెండింగ్గా ఉంది, దానికి సంబంధించి ఈ పర్యాటకానికి ఎక్కడ కూడా అభివృద్ధికి ఆటంకం జరగకుండా దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలనేటటువంటి అంశంలో కూడా ఈ అంశాలన్నీ కూడా ఎమ్మెల్యే జనార్దన్ గారితో యాక్చువల్గా ఇవాళ రావాలి. ఆయన వారి కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాం ఉందనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఆలస్యంగా వస్తామని చెప్పారు. ఆయనతో కూడా సంప్రదించిన తర్వాత ఈ అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం ఇవాళ ఒక అవకాశం నాకు కూడా కలిగింది. ఇంతకుముందు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా రాజకీయ పార్టీకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా విన్నపాలు ఇచ్చేటటువంటి పరిస్థితి నుంచి నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడంలో భాగస్వామి అయ్యేటటువంటి అవకాశం ఇవాళ కలిగింది కాబట్టి ముఖ్యంగా ప్రకాశం జిల్లాకి సంబంధించి ఒంగోలుకి సంబంధించి ఎప్పుడూ కూడా ప్రత్యేక శ్రద్ధ ఏదైతే మీరు గమనించుండొచ్చు గతంలో వచ్చిన ఇంటర్వ్యూల్లో కానీ డిబేట్లో కానీ ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను ఒంగోలునే తీసుకునేవాడిని. రాష్ట్రం గురించి మాట్లాడాలన్నా ఒంగోలు ప్రకాశం జిల్లా ఉదాహరణ, దేశం గురించి మాట్లాడాలన్నా ఒంగోలు ప్రకాశం జిల్లాని ఉదాహరణగా తీసుకొని దాన్ని దేశానికి రాష్ట్రానికి మనం లింక్ చేసి మాట్లాడేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో నరణనాన జీర్ణించుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి మీరందరి మధ్య ఇంత ఆదరాభిమానాలతో ఉన్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఏదైతే ఉందో మనకు అవకాశం వచ్చేప్పుడు దానికి పనిచేయాలనేటటువంటి ఒక నిబద్ధత ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి మీ దగ్గర నుంచి ఈరోజు వచ్చిందని భావిస్తున్నాను. తప్పనిసరిగా ఈ అంశాలన్నీ కూడా వాటి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యంగా ఈ 20 సూత్రాల అమలుకి సంబంధించి ఈ యొక్క అవకాశం రావటానికి ఇందాక నేను చెప్పినటువంటి కేంద్ర బీజేపీ పార్టీ రాష్ట్ర బీజేపీ పార్టీ ఎప్పుడైతే ప్రతిపాదన పెట్టగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యి ఈ అవకాశం, ఎందుకంటే గతంలో నా మీద ఉన్నటువంటి ఒక అవగాహన ఆయనకి ఏ కార్యక్రమాన్ని అప్పచెప్తే ఏ విధంగా పనిచేస్తానని ఒక నమ్మకం, ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు. చాలా ఫస్ట్ ప్రోగ్రాం తీసుకోగానే ఒక స్ఫూర్తి నాకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక నిమిషం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2022లో జల్ జీవన్ మిషన్ అనేటటువంటి ఒక ప్రోగ్రాం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం ఉందో దాన్ని సరిగా అమలు చేయనటువంటి పరిస్థితుల్లో దాన్ని డీప్గా స్టడీ చేసి దాని మీద నివేదిక నేను ఇవ్వడం జరిగింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తీసుకున్నటువంటి రివ్యూ ఏంటంటే జల్ జీవన్ మిషన్. వాస్తవానికి ఆ ప్రాజెక్టుకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వాటా 13,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం వాటా 13,000 కోట్లు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 9 నుంచి 10,000 కోట్లు కేటాయించిన ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం 2019-24 మధ్య కేటాయించినటువంటి పరిస్థితి. గ్రామాల్లో సురక్షిత మంచినీటిని కుళాయి ద్వారా అందించాలనే ఒక సదుద్దేశంతో నరేంద్ర మోడీ గారు 15 ఆగస్టు 2019 తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి తూట్లు పొడిచినటువంటి ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా వైకాపా ప్రభుత్వం కనబడినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు రాగానే దానికి సంబంధించిన రివ్యూ చేయటం, ఇవాళ 26,000 కోట్ల ప్రాజెక్టు 55,000 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఎందుకంటే మొక్కుబడిగా మేము కుళాయి ఇస్తున్నామని కాదు, ఇచ్చేటటువంటి కుళాయికి వాటర్ రిసోర్సెస్ సోర్సెస్ ఎక్కడున్నాయి అనేటటువంటి దాన్ని క్రియేట్ చేసి ఎండ్ యూజర్కి ఎవరైతే ఉన్నారో, రాష్ట్రంలో దాదాపు 97 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి గృహానికి సురక్షిత మంచినీరు ఇచ్చేటటువంటి కార్యాచరణకు సంబంధించి రివ్యూ అయింది. నా రివ్యూ కూడా ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేయడం జరిగింది. గోకుల్ మిషన్ నేషనల్ గోకుల్ మిషన్ అనేటటువంటి ఒక ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్, ఈ రెండు అంశాలని ఫస్ట్ ప్రాథమికంగా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే
ఒక 8 శాఖల వరకు సంబంధించినటువంటి అంశాల్లో ప్రిలిమినరీ ప్రీ రివ్యూ ఇంతమటికి రివ్యూ స్టార్ట్ చేయలేదు. ప్రీ రివ్యూకి కావాల్సినటువంటి సమాచారాన్ని కావాల్సినటువంటి మీటింగ్లు పెట్టుకొని వాళ్ళందరిని అధికారులను పిలిపించుకొని సమాచార సేకరణలో ఉండటం జరిగింది. రాబోయే కొన్ని రోజుల్లో ఆ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా రివ్యూ చేసి జిల్లా స్థాయిలో కూడా మొదటి రివ్యూ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో మొదటి రివ్యూ ప్రకాశం జిల్లాకు సంబంధించి జిల్లా రివ్యూ కలెక్టర్ గారితో స్టార్ట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడి నుంచి మిగతా జిల్లాలకు కూడా ఈ యొక్క పని మొత్తం కూడా ఏదైతే ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా మీద ఈ యొక్క బాధ్యత ఉంచారో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఎందుకంటే ఎక్కువ నాకు సంబంధించిన కార్యక్రమంలో ఎక్కువగా పంచాయతీరాజ్ శాఖకి కనెక్ట్ అయినటువంటి కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి. హౌసింగ్కి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. రూరల్ డెవలప్మెంట్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. దాదాపు యువతకి సంబంధించి మహిళలకి సంబంధించి ఈవెన్ ఏదైతే పొల్యూషన్కి సంబంధించినటువంటి ఆటవీకరణకి సంబంధించినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా పావర్టీ ఎలివేషన్కి సంబంధించినటువంటి అంశాలు అలాగే యూత్కి సంబంధించినటువంటి అంశాలు వెనకమండ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఇలా దాదాపు ఒక 20 రకాల అంశాలు వివిధ రకాల మంత్రిత్వ శాఖలతో రాష్ట్ర కేంద్ర మంత్రిత్వ శాఖలతోటి లైజనింగ్ చేస్తా మానిటరింగ్ దానికి రివ్యూ అండ్ రిపోర్టింగ్ ఈ అంశాలు మీద నేను చేయాల్సినటువంటి బాధ్యత ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వ దిక్సూచి చంద్రబాబు నాయుడు గారు ఒక బెంచ్ మార్క్ పెట్టారో దానికి అనుసంధానం చేస్తా 20 సూత్రాలను ఇప్పటికే ఒక ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా 2 రోజుల క్రితం పెట్టడం జరిగింది. 20 సూత్రాల అమలు అనేటటువంటి స్వర్ణాంధ్ర సాధన సూత్రాలుగా పనిచేస్తాయి. భవిష్యత్తులో ఏదైతే ఆయన కళ్ళగంటున్నటువంటి స్వర్ణాంధ్రకి సంబంధించినటువంటి సూత్రాలు ఇందాక యోగయ్య గారు చెప్పారు నీతి ఆయోగ్కి సంబంధించి ఏదైతే 20 సూత్రాలకి సంబంధించినటువంటి అంశాలు కేంద్రంలో నీతి ఆయోగ్ అనేటటువంటి ఒక వ్యవస్థని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్థాపించారు. దానికి కనెక్ట్ చేస్తూ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ కేంద్ర ప్రాజెక్టు పథకాలు కేంద్ర ప్రాజెక్టులకి వాటన్నింటినీ అనుసంధానం చేస్తూ ఏదైతే స్వర్ణాంధ్ర సాధనలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారి ఆశీస్సులతోటి ఒక విజన్తో ముందుకెళ్తున్నామో దాన్ని పూర్తి చేసేదానికి అందులో ఒక నినాదం మొదటి నుంచి వికసిత భారత్ అవ్వాలంటే వికసిత ఆంధ్ర అవ్వాలి, వికసిత ఆంధ్ర కావాలంటే వికసిత ప్రకాశం కావాలి. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లా అభివృద్ధితోటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముడిపడి ఉందనేటటువంటి విధానంతో అలాగే మిగతా ప్రాంతాలు కూడా ఏ జిల్లాకు ఆ జిల్లా అదే రకమైనటువంటి స్ఫూర్తితో పనిచేసే విధంగా మిగతా జిల్లాలకు కూడా అన్ని జిల్లాలని కూడా ప్రేరణ కల్పించి ముందుకి నడిపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఏదైతే ఒక ఆశయంతో ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి గతంలో జరిగినటువంటి అరాచకాలు నుంచి పాడదోడి అద్భుతమైనటువంటి అభివృద్ధితోటి సంక్షేమంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దానిలో మేమందరం కూడా వారితో కలిసి నడిచేటటువంటి విధంగా ఈ అవకాశాన్ని ఈ బాధ్యతను వినియోగించుకుంటానని తెలియజేస్తూ నాకు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అలాగే సమాజంలో ఉన్నటువంటి పేరుని కలిగినటువంటి డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇంజనీర్లు ఇలా అందరూ కూడా వచ్చి ఇంత పెద్ద ఎత్తున సామాజిక సేవకులు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఆశీర్వదించడం నాకు చాలా సంతోషం. మీ స్ఫూర్తితోటి ఈ బాధ్యత నాకు రెట్టించినటువంటి ఉత్సాహంతో బాధ్యతాయుతంగా పనిచేస్తానని, అదేవిధంగా ఏదైతే మా తల్లిదండ్రులకు కానీ మా మేనమామకు సంబంధించినటువంటి బత్తి నరసింహారావు గారికి సంబంధించి ఏ విధమైనటువంటి పేరు పక్కేతలు ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటటువంటి విధంగానే నేను పనిచేస్తానని తెలియజేస్తూ మరోసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యనిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై హింద్.